వేదాలు చదవండి, వేదాల్లో అంత సర్వజ్ఞానము ఉంది. వేదాల్లో ఈ క్రైస్తవులు చెప్తున్నట్టు, ముస్లింలు చెప్తున్నట్టు అందులో యేసు లేడు, మొహమ్మద్ ప్రవక్త లేడు, అల్లా లేడు. వేదాల్లో అద్భుతమైన జ్ఞానం ఉంది. వేదాలు చదవండి, యజ్ఞాలు చేయండి. ఆహా, ఈ ఆర్య సామాజికులు ఎంత మంచి మాటలు చెప్తున్నారు. వేదాలు చదవమంటున్నారు, యజ్ఞాలు చేయమంటున్నారు. ఇంతకంటే మంచి మాటలు ఏమైనా ఉంటాయా? ఇంకా వీళ్ళు ఇతర మతస్థులను ఖండిస్తూ ఉన్నారు. ఆహా, వీళ్ళ సమాజాన్ని ఫాలో అయితే సరిపోతుంది అనుకుంటూ ఉన్నాను. ఏయ్, ఏంది విగ్రహాలను పూజిస్తా ఉన్నారా? మూర్తి పూజలు నిషేధం. వేదాలు విగ్రహారాధన నిషేధించేయి. చదవలేదా? వేదాల్లో విగ్రహాలను పూజిస్తే అంధకారంలోకి పోతారు, నరకంలోకి పోతారని రాసింది. చదివి తెలుసుకోండి వేదాలని. అయ్యో, వీళ్ళేదో మనకి మంచి చెబుతారంటే వీళ్ళు మరి ఏదో కొత్తగా విగ్రహారాధన ఖండిస్తూ ఉన్నారే. స్వామి, మీరు అనుకున్నట్టు విగ్రహారాధన వేదాల్లోనే కాదు, పురాణాల్లో కూడా లేదండి. ఒకసారి చదివి చూడండి, ఎక్కడ విగ్రహారాధన పదమే పురాణాల్లో లేదు. మరి గుడికి వెళ్లే వాళ్ళందరూ కూడా దైవాన్ని పూజిస్తున్నారు కానీ విగ్రహాలను కాదు కదా. ఇంకెందుకు మీరు విగ్రహారాధన విగ్రహారాధన అని కొత్త పేరు పెట్టి మూర్తి పూజ మూర్తి పూజ అని మనల్ని విమర్శిస్తూ సొంత కోణంలో చిచ్చు పెడుతూ ఉన్నారు? ఏయ్, మేము వేదాలన్నీ చదివేశాం, ఎక్కడ వేదాల్లో మాకు విగ్రహారాధన గురించి కనిపించలేదు. ఆ మరి వేదాల్లో లేని విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారు మీరు? స్వయంగా చతుర్ముఖుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడికే వేదాలను పూర్తిగా అధ్యయనం చేయడానికి వీలు కాలేదు. ఆయన స్వయంగా చెప్పింది ఏమిటంటే, వేదాలు అనంతాలు, వాటిని పూర్తిగా తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వేదాలు స్వయంగా అనంతుడైన పరబ్రహ్మ నుంచి మనకి ఇవ్వబడ్డాయి. అవి పరబ్రహ్మ యొక్క స్వరూపమే, పరమేశ్వరుడు యొక్క స్వరూపమే, కాబట్టి అవి అనంతాలు. ఇక అటువంటి అనంతాలైన ఆ వేదాలను మీరు పూర్తిగా మేము చదివేశాము, పూర్తిగా మేము తెలుసుకున్నాము అని అనడం ఎంతవరకు సమంజసం? మీకు ఖచ్చితంగా ఈ వేద పరిజ్ఞానం గురించి, వేదాల గురించి ప్రచారంలో ఉన్నటువంటి ఒక కథను చెప్పాలి. ఇది కథ కాదు, నిజంగా జరిగిన విషయమే. ఇది స్వయంగా వ్యాస భగవానులు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఒకసారి వ్యాస భగవానుల దగ్గరికి నలుగురు శిష్యులు వచ్చి వేదాలను పూర్తిగా బోధించమని అడిగితే ఆయన ఇలా చెప్పారు, భరద్వాజుడు అనే ఒక మహానుభావుడైన మహర్షి మూడు బ్రహ్మ కల్పాలు, అంటే కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల పర్యంతం నిరంతరం వేదాలను అధ్యయనం చేస్తూ ఇంకొక పని లేకుండా పూర్తిగా వేదాలను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఆయన చాలా విసిగిపోయారు, చాలా అలసిపోయారు. ఎందుకంటే అంత ప్రయత్నం, మూడు బ్రహ్మకల్పాల ప్రయత్నం చేసినప్పటికీ ఆయన కేవలం అత్యంత అల్పమైన అంశను మాత్రమే తెలుసుకోగలిగారు. అందువల్ల ఆయన ఇంక వేదాలను అధ్యయనం చేయడం మానివేసి బ్రహ్మ గురించి తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఆయన బ్రహ్మగారిని, ఓ చతుర్ముఖ బ్రహ్మగారు, నాకు వేదాలను పూర్తిగా చెప్పేయండి, నేను ఎంత ప్రయత్నించినా కొంతవరకే తెలుసుకున్నాను, మిగతా అంతా నాకు చెప్పేయండి అని అడిగితే స్వయంగా బ్రహ్మగారు, వేదాలు అనంతాలు, వాటికి అంతమే లేదు, ఆ వేదాలు ఆ వేద రాసి పూర్తిగా మాకే గోచరం కాలేదు, మేమే దాంట్లో అల్పమైన అంశాన్ని తెలుసుకున్నాం, ఇక మీ బోటి మామూలు మానవ మాత్రుల సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తే, అలా కాదు, నాకు ఒకసారి ఆ వేద రాసినంత చూపించండి అని అంటే, ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆ నాలుగు వేదాల యొక్క, నాలుగు వేదాలు అప్పటికి లేవని చెప్పాలి, అప్పుడు ఒక పెద్ద పర్వతంలాగా ఆది అంతం లేని వేద రాసి ఆయనకి గోచరించిందంట. అప్పుడు ఆ వేద రాసినంతా చూసి ఆయన చాలా భయపడిపోయారు, ఆ భరద్వాజ మహర్షి. ఇంత వేద రాసి ఇంత అనంతమైనది, దీన్ని ఎలా తెలుసుకోవాలి, ఎప్పుడు తెలుసుకోవాలి అని. అప్పుడు ఆ వేద రాసినంతా చూసి ఆయన భయం గొలిపి, భయంతో వణికిపోయి చతుర్ముఖ బ్రహ్మగారిని, దీన్నంతా తెలుసుకోవడం నా వల్ల కాదు, కాబట్టి మీరే నాకు నా యోగ్యతను అనుసరించి నాకు ఈ వేదరాశిలో నుంచి ఎంతో కొంత ఇవ్వండి అంటే, ఆ ఆది అంతం లేని మహా వేదరాశి వంటి పర్వతాల వంటి మహా వేదరాశిలో నుంచి నాలుగు పిడికెళ్ళు ఆయనకి ఇచ్చాడంట. ఎవరికి? భరద్వాజ మహర్షికి. ఆ భరద్వాజ మహర్షి ఆ నాలుగు పిడికెళ్ళను అధ్యయనం చేసి మనకి ఇప్పుడు ఉన్నటువంటి వేద మంత్రాలనంతా అనుగ్రహించారు. ఆ స్వయంగా భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి వేదరాశిలో తర్వాత వేదవ్యాస భగవానుల దగ్గరికి
చాలా వరకు వచ్చాయి. వేదవ్యాస భగవానులు, జైమిని మహర్షి, కపిల మహర్షి వీటివంటి వాళ్ళకి అవన్నీ కూడా ఇచ్చారు కొంచెం కొంచెంగా. కానీ ఇప్పుడు ఈ ఆధునిక ఈ కలియుగంలో అందులో కేవలం ఒక 10 నుంచి 20% మాత్రమే మనకి అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, వేదాలను మేము పూర్తిగా చదివేశాము, పూర్తిగా అధ్యయనం చేసేశాము అనే మాట ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం? స్వయంగా వేదాలే చెబుతున్నాయి, వేదాలు స్వయంగా పరబ్రహ్మ స్వరూపం, ఇవి అనంతాలు, ఆది అంతం లేనివి అని. అటువంటి ఆది అంతం లేనివంటి వాటి శాస్త్రాలను మేము పూర్తిగా చదివేశాము, దాంట్లో మాకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, ఎక్కడా కూడా ఈ విగ్రహారాధన కనిపించలేదు. విగ్రహారాధన కనిపించలేదంటే నువ్వు పూర్తిగా చదవాలి కదా, మరి నువ్వు పూర్తిగా చదవకుండానే మరి ఇది కనిపించలేదని అనడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి. సరే స్వామి, అయితే ఇప్పుడు గుడికి వెళ్ళొద్దన్నారు, పూజలు చేయొద్దన్నారు, మరి ఇప్పుడు ఏం చేయాలి? అది కూడా మీరే చెప్పండి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, నేను చెప్తాను చూడు ఇప్పుడు ఏం చేయాలో. ఉదయాన్నే లేచి ఆ సూర్య భగవానుడు వస్తాడు కదా, ఆ సూర్యుడి వైపు తిరిగి నమస్కారం చేయి. మళ్ళీ సాయంత్రం ఇటువైపు తిరిగి మళ్ళీ సూర్యుడికి నమస్కారం చేయి. ఉదయం సాయంత్రం హోమం చేసి ఆ అగ్నికి నమస్కారం చేయి. ఇదే వేదాల సారం అంతే. అరే మీరు చెప్పేది భలే ఉందే, పరమేశ్వరుడు నిరాకారుడు నిర్వికారుడు, ఆయనకు రూపం లేదు అంతటా ఉన్నాడని చెప్పి, మరి ఆ పరమేశ్వరుని ఎలా పూజించారంటే సూర్యుని చూపించి ఆయనకి దండం పెట్టమంటారు, మళ్ళీ మంటేసి మా అగ్నికి దండం పెట్టమంటారు, ఇదేం విచిత్రం? ఇంకా నువ్వు రోజు ఉదయం లేచి సాయంత్రం ప్రాణాయామాలు చెయ్యి, యోగాసనాలు చెయ్యి. అరే ఇది భలే ఉందే, మీ గురువైన ఆ మహానుభావులు దయానంద సరస్వతి గారు వేదాల్లో లేని ఏమీ చెయ్యొద్దు అని, వేదాల్లో లేని ఈ మూర్తికి ఈ దేవాలయాలని ఈ పూజలన్నింటినీ ఖండించి, మరి ఈ వేదాల్లో లేనటువంటి ఈ యోగాసనాలని మరియు ఈ ప్రాణాయామాలని ఎందుకు చేయమని చెప్పినట్టు, ఇది విరుద్ధంగా లేదా? మీకు ఒకసారి ఆలోచించండి, వేదాల్లో లేని ఈ ఆసనాలను ప్రాణాయామాలు ధ్యానము ఎందుకు చేస్తున్నారు మీరు? ఇది సరే కానీ అసలు వేదాల ప్రకారం, మీరు చెప్పే మీ సిద్ధాంతం ప్రకారం అసలు ఈ సృష్టి అనేది ఎలా జరిగింది? ఈ జీవుడు ఈశ్వరుడు ఈ గందరగోళం అంతా ఏంటి? ఒకసారి చెప్పండి మీ సిద్ధాంతం. మా సిద్ధాంతం చాలా డిఫరెంట్, అందరికంటే గొప్పది మా సిద్ధాంతం. ద్వైతం అద్వైతం కంటే గొప్పది మా సిద్ధాంతం. త్రైతం లేదా చతుర్థం, మా సిద్ధాంతం ప్రకారం ఈశ్వరుడు ఉన్నాడు, జీవుడు ఉన్నారు, ఒక జీవుడు కాదు అనేక మంది జీవుళ్ళు ఉన్నారన్నమాట, ఇంకా ప్రకృతి ఉంది, ఇంకా కర్మ ఉంది, కర్మ ఫలాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అనాది. పుట్టుక లేకుండానే ఈ భూమి, ఈ ఆకాశం, ఈ బ్రహ్మాండం అంతా అసలు పుట్టుక ఆది లేకుండానే వచ్చేసాయి. ఈశ్వరుడికి కూడా పుట్టుక లేదు, ఇంకా ఈ జీవుళ్ళు, ఈ జీవాత్మలకి పుట్టుక లేదు, ఈ కర్మకి ఆది లేదు అంతం లేదు. ఇక మనమంతా కూడా ఈ కర్మచక్రంలో తగులుకొని తిరుగుతూనే ఉంటాం, దీనికి అంతం లేదు, దీని నుంచి మనం తప్పించుకోలేము. ఈ జన్మ మృత్యు జరా వ్యాధులతో పడి తిరుగుతానే ఉండాలి. ఇదే ఈ వేదం యొక్క సారం, ఇదే మా సిద్ధాంతం. అరే ఏంటి మీరంతా విరుద్ధంగా చెబుతున్నారు? ఉపనిషత్తులంతా బ్రహ్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తి విదేహముక్తి పొంది ఇక ఈ కర్మచక్రం నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్నాయిగా. ఉపనిషత్తులు వేదాల్లో భాగమే కదా, అవేమి డిఫరెంట్గా లేవు కదా. మరి మీరు మీ వేదాలను 100% ఫాలో అవుతున్నాము అంటూ వేదాలకే విరుద్ధంగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఏమిటి? మరి ఈశ్వరుడు మాత్రమే ఆది అంతం లేనివాడు అని వేదాలు చెబుతూ ఉంటే ఈ జడమైన ప్రకృతి ఇంకా ఈ జీవాత్మలకు కూడా ఆది అంతం లేదంటారేమిటి? ఆది అంతం లేకుండా ఇవన్నీ ఎలాగ పుట్టాయి? ఈశ్వరుడు అంటే ఆది అంతం లేదు అంటే ఒప్పుకుంటాము, మరి ఇలా మీకు తోచిందంతా చెబుతూ ఉన్నారేమిటి? ఇది ఎక్కడైనా లాజికల్గా ఉందా? మీరే ఆలోచించండి, అవన్నీ మాకు తెలీదు. మేము వేదాలైన పుస్తకాలను చదివాం కొంతవరకు, మాకు మా గురువుగారు ఏదో చెప్పారు అవన్నీ మేము ప్రచారం చేస్తున్నాం. మేము చెప్పిన వాడికి లాజికల్ పాయింట్లు అడగొద్దు, కానీ మీరు చేసే పనులన్నింటినీ మేము లాజికల్గా క్వశ్చన్ చేయొచ్చు, కానీ మేము చెప్పే వాటికి మీరు లాజికల్ క్వశ్చన్లు అడగకూడదు, అడిగితే మాకు కోపం వస్తుంది, జాగ్రత్త. అయ్యో ఈ దయానంద సరస్వతులు వారు బయట మతాలైనటువంటి క్రైస్తవాన్ని ఇస్లాంని ఖండించమని ఈ ఆర్య సమాజాన్ని స్థాపిస్తే వీళ్ళు వాళ్ళ పని మర్చిపోయి హిందువుల్లో
కుంపటి పెడుతూ హిందువులను విభజిస్తూ మనల్నే ఖండిస్తూ మనకి నష్టం చేకూరుస్తూ ఉన్నారే. వీళ్ళు తమ గురువు గారు చెప్పిన ఉద్దేశాలను వదిలేసి తమకు సొంతగా నచ్చిన వాటిని పట్టుకొని ప్రచారం చేస్తూ అంత గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు నాయన. ఇప్పటికీ మనకు ఉండే సమస్యలు చాలదా? ఇక మళ్ళీ ఈ సమాజం వీళ్ళు మనల్ని ఖండిస్తూ కొత్త సమస్యలను ఎందుకు తెచ్చిపెట్టుకోవడం? ఆర్య సమాజం వాళ్ళు చెప్పినట్టు పురాణాలన్నీ వేదాలకు విరుద్ధంగా ఉంటే మరి పురాణాలు ఎందుకు? వేదాలే ప్రమాణాలు, వేదాలనే నమ్మండి అని చెబుతూ ఉన్నాయి. ఇంకా ఆ పురాణాలను రాసిన వేదవ్యాసుడే కదా వేదాలను విభజించి నాలుగు వేదాలుగా తయారు చేసి మనకు అందించింది. మరి వేదవ్యాసుడికి, ఆది శంకరాచార్యులకి, వాళ్ళందరికీ తెలియని వేద జ్ఞానం సడన్గా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? మరి వాళ్ళందరూ కూడా ఖండించని ఈ పురాణాలను వీళ్ళు సడన్గా ఎందుకు ఖండించడం మొదలుపెట్టారు? అయినా పురాణాలు ఎక్కడా వేదాలకు విరుద్ధంగా లేవే. వేదాలే స్వతః ప్రమాణాలు, వేదాలే నమ్మండి అని ప్రచారం చేస్తుంటే వీళ్ళెందుకు పురాణాలు వేదాలకు విరుద్ధంగా ఉన్నాయని ఏదేదో చెబుతూ ఉన్నారు? ఇకనైనా వీళ్ళు నిజాన్ని తెలుసుకోవాలని ఆశిద్దాం. హరి ఓం.